కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినందిత మృతి పట్ల రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలు పార్టీల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె అకాల మరణం బాధించిందని విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. టాక్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్, మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాసినందిత అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు రేవంత్ రెడ్డి. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఆయన గతేడాది ఇదే నెలలో స్వర్గస్థులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. గతేడాది ఫిబ్రవరి 19న లాస్యనందిత తండ్రి బీఆర్ఎస్ నేత సాయన్న మరణించారు. ఆయన మృతి చెందిన ఏడాదికే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులను శోక సందర్భంలోకి నెట్టేసింది. ఆమె వ్యక్తిగత జీవితంలో, రాజకీయాల్లో తండ్రే తన తొలి గురువు అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారామె. కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన లాస్యనందిత తండ్రి కోసం రాజకీయాల వైపు అడుగువేశారు. 2015లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు నుంచి పోటీ చేసిన లాస్యనందిత అది కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడీగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందారు. అనంతరం 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.